हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल मॉमीज क्यूट थाईलैंड। दिस इज अनुषा एंड इवाला चेसी व्लॉग ए डे इन माय लाइफ अन्नमाट। एक्चुअली इदी संडे कदा, सो डीप फ्राई आइटम कंपलसरी। सो ओनली संडे रोज मात्रमे डीप फ्राई आइटम चेस्तानु। सो इदी मक्कजोन्न वडलु अंड हेल्दी कूडा, सीजनल गा वच्चे वाटिनि बागा एंजॉय चेयंडी। कॉर्न इप्पुडु बागा वस्तुंदि कदा, अंड इदी वच्चेसी मनकि मुनगाकु अंड पल्ली चट्नी। मुनगाकु करिवेपाकु वेसानु, పిల్లలకు చాలా మంచిది అండ్ బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది మునగాకు। ఇఫ్ పాసిబుల్ కంపల్సరీ చేయండి। అండ్ ఇది వచ్చేసి ఓమ దినుసులతో చేశారు అండ్ ఇది ఎవ్రీ సండే పిల్లలకు తాపితే మంచి మోషన్ ఫ్రీ ఉంటుంది, పిల్లలు కూడా కొంచెం బలంగా ఉంటారు। సో మా పిల్లలు అయితే లేచేశారు, ఆల్మోస్ట్ 9:30 అట్లా అవుతుంది లేవగానే, అంటే స్కూల్ లేదు కాబట్టి ఈ వేషాలన్నీ వేస్తున్నారు। స్కూల్ ఉంటే మాత్రం చక్కచక్క లేవడం, రెడీ అవ్వడం, స్కూల్కి వెళ్ళడం, ఇంకా విహాన్ అయితే ఆల్మోస్ట్ 7:40-7:45 లోపే వెళ్ళిపోతాడనమాట। సో చిన్నోడు చూసిరా, చాక్లెట్స్ అన్నయ్య అని తీసుకొచ్చాడు। సో ఫైనల్గా చూడండి ఏమవుతుందో, ఇంకా ఇదే అనమాట సండే రోజు వీళ్ళ వేషాలు ఇట్లుంటాయి। సో ఈ ఒక్క రోజే కాబట్టి వీళ్ళు ఎంజాయ్ చేసేది, ఇంకా మనము వాళ్ళని ఆపలేమన్నమాట। సో లెట్ దెమ్ ఎంజాయ్, బయట ఇంతసేపు ఆడు కదా, మళ్ళీ కొద్దిసేపు ఫోన్। మా చిన్నోడికైతే ప్రతిదీ తినిపించాలండి, అట్లీస్ట్ టిఫిన్ కూడా వాడు తినడు అండ్ ఎవ్రీథింగ్, బనానా ప్రతి చిన్నది కూడా తినిపించాలన్నమాట। ఏం చేస్తాం, ఇంకా వాళ్ళు తినాలంటే తప్పదు కాబట్టి నెక్స్ట్ వాటర్ లాడాలంటే మా బుజ్జియాడికైతే ఎంత ఇష్టమో సీరియస్లీ, అండ్ ఏవో రెండు పట్టుకొచ్చిండ్రు ఆ చిన్నవి దాంతో అంటే అది ఫిల్ చేయాలంట। అరే ఎప్పుడు ఇదే పని మీద ఉంటాడనమాట, అండ్ ఈ ఫోన్లు టీవీలు చూడడం కంటే కూడా ఇది కొంచెం బెటర్ కదా అని అనిపిస్తుంది। సో నేను కూడా పెద్దగా అబ్జెక్షన్ చేయను, కానీ ఎక్కువ వాటర్ లాడితే జలుబు కూడా వేస్తుంది కాబట్టి అప్పుడు కొంచెం చూసుకుంటా, కానీ కొద్దిసేపు మాత్రం వాళ్ళని అట్లా బయట ఎంజాయ్ చేయడం బెటర్ అనేసి ఇంకా నేను వాళ్ళని వదిలేసిన అనమాట। పిల్లలు ఆడుకుంటున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ లోపల నేను హెయిర్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి, ఇది బాగా పనిచేస్తుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, వీక్లీ ట్వైస్ కూడా వేసుకోవచ్చు। సో ఇది చాలా సింపుల్, ఇంట్లో ఉండేవే అనమాట। అలోవెరా నేను పీల్ ఆఫ్ చేశాను, ఆనియన్, అలోవెరా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను। దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేయాలి, ఒక పల్చటి క్లాత్ వేసేసి దానిలోంచి ఇది ఫిల్టర్ చేయాలన్నమాట। యాక్చువల్గా మనము ఆలివ్ ఆయిల్ లేకపోయినా అయితే మనము కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె మనం ఇంట్లో యూజువల్గా యూజ్ చేసేది కూడా మనము వేసుకోవచ్చు అన్నమాట। ఇట్లా ఇది ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడకుండా ఉంటుంది అన్నమాట। సో ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మీరు ఆలివ్ ఆయిల్ లేదంటే కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు। సో దీన్ని మొత్తం మనము స్ప్రే బాటిల్లో వేసుకోవాలి, అంటే స్ప్రే బాటిల్ అనే కాదు, లేదంటే ఇప్పుడు కాటన్ ఉంటుంది కదా, దాన్ని ఒక ఉండలా చేసి అందులో డిప్ చేసేసి ఓన్లీ స్కాల్ఫ్కే పట్టేయాలన్నమాట, మా హెయిర్కి మొత్తం కాదు। సో దీన్ని మొత్తం షేక్ షేక్ అలా చేసేసి బాగా షేక్ చేసేసి ఇంకా దీన్ని ఓన్లీ స్కాల్ఫ్కి పట్టించి ఒక 30-40 మినిట్స్ వరకు ఉంటే మంచిగా హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట, ఊడకుండా అండ్ మంచిగా కూడా థిక్ కూడా వస్తుంది। అండ్ చూసారా, వీడు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు ఈ దీంట్లో। అండ్ మా పిల్లలు అయితే ఏ సండే వస్తే ఇలా అవుతుంది, అండ్ ట్రైప్యాడ్ చూసారా మొత్తం విరిగిపోయిందండి, అది చాలా చావు బతుకల మధ్య కొట్టుమిట్టాడుతుంది అనమాట, అసలు దానికి నామరూపాలు లేకుండా చేసిర్రు దీన్ని ట్రైపాడ్ని। యాక్చువల్గా అస్సలు ఇప్పుడు ట్రైపాడ్ అస్సలు లేదు, యాక్చువల్గా శారీ షూట్ చేసేది ఉంది కానీ నాకు ట్రైపాడ్ లేకపోవడం వల్ల నాకు అస్సలు ఇది ఈ బ్లాగ్ కూడా మొత్తం నేను చేయితోనే షూట్ చేసిన అనమాట, ఐ మీన్ ఇలా పట్టుకొని। యాక్చువల్గా ట్రైపాడ్తో అయితే కొంచెం స్టేబుల్గా ఉంటుంది కదా, అండ్ వేరే వాళ్ళ హెల్ప్ కూడా అవసరం ఉండదు, అండ్ పైన పట్టుకునే హోల్డర్ ఉంటుంది కదా దాన్ని కూడా విరగొట్టేశారు, సో నో పాసిబిలిటీ। అండ్ కొద్దిసేపు అయితే నేను వీడియో ఎడిట్ అండ్ అప్లోడ్ చేసుకున్నాను, అండ్ మా పిల్లలు చూసిరా ఇంకేమన్నారు తిన్నారు, ఇక మొత్తం ఇక ఇట్లా బొరలాడుకుంటూ కూర్చుంటారు అనమాట। సండే కొద్దిసేపు టీవీ చూసిరు అండ్ సడన్గా రెయిన్ స్టార్ట్ అయిందండి, వర్షం మాత్రం మస్తు బాగా వచ్చింది సడన్గా, అంటే ఇది మొత్తం రెయినీ సీజన్ కాబట్టి ఇంకా మీ పిల్లలు టీవీ నుంచి సడన్గా బయటకు వచ్చేసారు, ఇంకా వర్షం వస్తుంది అంటే మనకి ఇంకేంది ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ అనమాట। యాక్చువల్గా మనం చిన్న ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసినాం, కానీ ఇప్పుడు మాత్రం పిల్లల్ని బయటకు వెళ్ళనేమో, జలుబు అవుతుంది రారో అని ఒక్కడ మొత్తుంటాం అనమాట। సో ఫైనల్గా అయితే వచ్చేసారు, కొద్దిసేపు వర్షం దగ్గరనే ఎంజాయ్ చేసారు అనమాట, కానీ ఇంకా మా చిన్నోడు చెప్తే అస్సలు విన్నాడు, కొద్దిసేపు రా అంటే వాడు చాలాసేపు ఆడిండు అనమాట। అండ్ పిల్లలకి ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ కాబట్టి కొద్దిసేపు వాళ్ళని కూడా ఎంజాయ్ చేయాలి, చూసినా వాడు వాటర్ తాగుతున్నాడు చాలా కొంటే, బాబురా బాబు అంటే వద్దురా బాబు అంటే ఈ వాటర్ రెయిన్ వాటర్ ఫ్రెష్ వాటర్ అని చెప్తావు కదమ్మా తాగొచ్చు కదా అని అంటున్నాడు। సో ఇదన్నమాట, చూసిరా రెయిన్ బాగానే పడింది, చాలాసేపు కూడా వచ్చిందనమాట,
అండ్ మా పిల్లలకైతే జుట్టు విపరీతంగా పెరిగిపోయింది. వర్షం వస్తుంది, తగ్గింది, వెళ్ళొద్దు అనుకున్నా కానీ మళ్ళీ ఇప్పుడు స్కిప్ అయితే మళ్ళీ 1 వీక్ తర్వాత వెళ్ళాలి. సో అందుకోసమే ఇంక ఎట్లయినా కొంచెం తగ్గగానే నేను స్టార్ట్ అయిపోయినా. చూసిరా వీళ్ళ జుట్లు చూస్తుంటే నాకు చిరాకు ఊడుతుంది అనమాట. ఇంక మా పెద్దోడికైతే ఇక స్వెట్ అయితే ఇక తలలోంచి ఇట్లా ఇట్లా ఏదో వర్షం చినుకులు పడినట్టు పడుతుంటుంది అనమాట. సో యాక్చువల్గా ఇంక ఎట్లయినా సరే ఈ వీక్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అండ్ చూసిరా ఇక్కడ కూడా కొట్టుకుంటారు మా పిల్లలు ఇద్దరు అదే సీట్లో వెళ్ళాలంట. దేవుడా, ఇంకా ఆల్రెడీ ఇక్కడ సండే కాబట్టి కొంచెం రష్ ఉంది. ఆ లోపల అంటే నేను 2 ఫోన్స్ యూజ్ చేస్తాను. ఒకటి ఐ మీన్ శారీస్ బిజినెస్ కోసం అయితే ఇంకా వీళ్ళు ఈ ఫోన్ తీసేసుకున్నారు. సో ఫైనల్గా అయితే ఇంకా విహాన్ టర్న్ వచ్చింది, నెక్స్ట్ శ్రీహాన్ టర్న్ కూడా వచ్చేసింది. పెద్దగా వీళ్ళైతే చిన్నప్పటి నుంచి అయినా పెద్దగా ఏం గోల చేయకపోయేదండి కటింగ్ చేయించుకోవడానికి. సో ఫైనల్గా అయితే డన్ విత్ కటింగ్. అండ్ చూసిరా అమ్మ ఎంత ఫ్రెష్ ఉరో. యాక్చువల్గా మా ఆడపడుచు పెద్ద కూతురి బర్త్డే అనమాట, తను కేక్ పంపించింది. మా వదిన బాగా చేస్తుంది కేక్. సో అండ్ ఇక్కడ మా అత్తమ్మకి ఒక బ్యాగ్ ఆర్డర్ చేస్తాను, అందులో ఇది వస్తే ఇక దాన్ని ఎట్లా చేస్తున్నా చూడండి. కొద్దిసేపు అయితే ఇంకా విహాన్ చదువుకున్నాడు. రేపు థర్స్డే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి వీడికి. సో కొద్దిసేపు అట్లా చదువుకున్నాడు. ఆ లోపల వీడు అన్ని ఇక పిచ్చి వేషాలు వేసుకుంటూ వన్ డిస్టర్బ్ చేసుకుంటూ కూర్చున్నాడు. అండ్ మమ్మీ వచ్చేసి చెక్కలు ఇది అంటారు కారపప్పలు, మంచిగా క్రిస్పీగా చెక్కలు ఉంటారు కదా, ఇది చేసి పంపింది అనమాట పిల్లలు తింటారనేసి స్నాక్స్కి కూడా. అండ్ యాక్చువల్గా 2 ఆర్డర్స్ వచ్చాయి అనమాట. దే ఆర్ ఫ్రమ్ కరీంనగర్ అండ్ ఖమ్మం అండి. అండ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దీస్ ఆర్డర్స్. అంటే తక్కువ టైంలో ఇట్లా కాంటాక్ట్ అయ్యి నన్ను నుంచి ఆర్డర్స్ తీసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ క్వాలిటీ కూడా ఐ సీరియస్లీ ప్రామిస్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాను. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయన్నమాట. సో ఫైనల్గా మనకు ప్యాకింగ్ చేయాలంటే చూసిరా ఇన్ని ఆయుధాలు కావన్నమాట, కవర్స్, రబ్బర్ బ్యాండ్స్, అడ్రస్ రాయడానికి, అండ్ పైన థ్యాంక్ యూ కార్డ్ ఒకటైతే రాసిన. అండ్ ఇది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో మా బాబు చూసిరా, ఇంకో దాన్ని పెట్టి ఓరుదుతా ఉన్నాడు ఆ ఫోన్ లైట్ పెట్టి ఆ రేడియం స్టిక్కర్స్ని. అండ్ పిల్లో వేసుకోకపోతే పుణ్యం వస్తుందని మా పెద్దోడు చిన్నోడు చెప్పిండు, వాడు వేసుకోవట్లేడు. మరి ఇంతకి పుణ్యం అంటే ఏంటిది అని శ్రీ అని అడిగితే అదేంటిదో నాకు కూడా తెలియదు, తినేదా అమ్మా అని అడుగుతున్నాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.